హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే డిగ్రీకి సంబంధించి సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా డౌట్స్ అనేవి మైండ్లో అరైజ్ అవుతున్నాయి. సో ఏంటి అంటే, ఒక్క 5 to 6 మెంబర్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. ఏంటి అంటే, అక్క ఫస్ట్ ఇయర్కి సంబంధించి సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించి, ఐ మీన్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ నోటిఫికేషన్సే రిలీజ్ చేస్తున్నారు. టీయూకి సంబంధించి స్టూడెంట్స్ అయితే 2-3 మెంబర్స్ మెసేజ్ చేశారు. టీయూకి సంబంధించి 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. మరి 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరా? అలాగే ఓయూ వాళ్ళు కూడా 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరా? ఇన్ కేస్ మమ్మల్ని ప్రమోట్ చేసేసి 6th సెమిస్టర్కి మమ్మల్ని డైరెక్ట్ ఎగ్జామ్స్కి అలౌ చేస్తారా అక్క? లేకపోతే ఫీ నోటిఫికేషన్స్ ఇలా ఎందుకు రిలీజ్ చేశారు? లేకపోతే ఎస్యూ స్టూడెంట్ ఏమని అడుగుతున్నారంటే, మాకు 3rd సెమ్కి సప్లీ అండ్ రెగ్యులర్కి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి బిఫోర్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఎగ్జామ్స్ రేపటి నుంచి ఉన్నాయనేటప్పుడు డ్యూ టు కోవిడ్ లాక్డౌన్ అనేది పెట్టేశారు. సో మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. సో మేము ఫీ పేమెంట్ చేసేసాము, మళ్ళీ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి చాలామంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేశారు. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను. సో ఏంటి అంటే, కేయూ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓయూ వాళ్ళు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ యాజ్ వెల్ అస్ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించి జస్ట్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టీయూ వాళ్ళు 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పీయూ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు. సో ప్రతి ఒక్క యూనివర్సిటీ వాళ్ళైతే జస్ట్ రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు రిగార్డింగ్ సేమ్ ఎగ్జామ్స్. సో ఎందుకు 6th సెమిస్టర్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అన్న దానికైతే రీజన్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ డిగ్రీ చదువుతున్న 6th సెమిస్టర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంట. సో ఎందుకు అలా వాళ్ళకి ఫస్ట్ కండక్ట్ చేస్తారు అంటే, వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చేయడానికి, లైక్ ఐసెట్ ఎంట్రన్స్ కావచ్చు, పీజీసెట్ ఎంట్రన్స్ కావచ్చు, ఎడ్సెట్ ఎంట్రన్స్ కావచ్చు, వేరే ఫర్దర్ స్టడీస్ ఎంఎస్సీ ఇలా చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం ఆగస్ట్ ఎండింగ్లో కావచ్చు, సెప్టెంబర్ ఎండింగ్లో కావచ్చు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఈ డిగ్రీ రిజల్ట్స్ అనేవి ఇంపార్టెంట్, డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్, ఫస్ట్ సెమిస్టర్, 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్స్, ఐ మీన్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, సప్లీ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ పేమెంట్ ప్రాసెస్ ఎండింగ్ వచ్చే టైంకి కావచ్చు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన టైంలో కావచ్చు, ఈ రిమైనింగ్ సెమిస్టర్ నోటిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా యూనివర్సిటీ నుంచి రిలీజ్ అవుతాయి. సో నేను ప్రతి ఒక్క డిగ్రీకి సంబంధించిన వీడియోలో క్లియర్గా చెప్పాను, వన్స్ లాక్డౌన్ కంప్లీట్ అయ్యాక డిగ్రీ నోటిఫికేషన్స్ వస్తాయి ఎగ్జామ్ అనేసి చెప్పాను. సో నిజంగానే అలాగే వచ్చేసాయి అన్నమాట. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్గా చెప్తున్నాను, ఫస్ట్ 6th సెమిస్టర్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తారు. పీజీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాక 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తారు. 6th సెమిస్టర్ ఎండ్ అయ్యే టైంకి వాళ్ళకి సంబంధించిన ఫర్దర్ స్టడీస్ నోటిఫికేషన్స్, లైక్ ఎడ్సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, పీజీసెట్ కావచ్చు, ఇలా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాక నెక్స్ట్ ఫర్దర్ 1st, 2nd, 3rd, 4th, 5th సెమిస్టర్కి సంబంధించిన బ్యాక్లాగ్స్ కావచ్చు, రెగ్యులర్స్ కావచ్చు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ ఇచ్చాక ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేసినాకనే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళకున్న వీలుని బట్టి వాళ్ళు సెమిస్టర్ ఫీజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను, జస్ట్ నౌ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించి
లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డిగ్రీ స్టూడెంట్ ప్రాబ్లం, అసలు సెమిస్టర్ ఉంటుందా ఉండదా అన్న గందరగోళంలో అయితే స్టూడెంట్స్ పడిపోయారు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను డిగ్రీ స్టూడెంట్స్ కోసం వీడియోస్ అనేది చేసి పెడతాను. యూనివర్సిటీ వరకు మీరే రీచ్ అయ్యేలాగా చూడాలి అనేసి నేను వీడియో చేశాను. సో మళ్ళీ ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ముందుగా తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి వీడియోని, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. మీకు మరెన్నో అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.